పాపం చంద్రబాబు నాయుడు గారు అనుకుంటాను, లేకపోతే తెలుగుదేశం. ఇటైతే లాభం లేదా బాయ్, మనం మంచి మంచి యాంకర్ని తీసుకురావాలి అనుకున్నారు. అక్కడెక్కడో ప్రకాశం జిల్లాలో అనుకుంటా, ఉదయభాను అని ఒక మహిళ, మంచి యాంకర్, ఆర్టిస్ట్ కూడా, సినిమాల్లో కూడా నటించింది. ఊరు మీ దుంపదేగా పొలిటికల్ పార్టీకి నారా లోకేష్ గారి పాదయాత్రలో బీసీ సదస్సు పెడితే ఆమెను యాంకర్గా తీసుకొచ్చారు. యాంకర్గా తీసుకొచ్చి ఆమె చేత ఉపన్యాసాలు చెప్పించి ఈయనకేమో కలెక్షన్ నిల్లు, ఆమెను చూడటానికేమో ఫుల్లు, చివరికేమో యువగోళం మీటింగ్ బాగా సక్సెస్ అయిందని ఫోటో వేసుకు రాసుకోవడానికి దిగజారిపోయినటువంటి పరిస్థితులకు నెట్టబడింది ఒక నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, మంత్రి చేసినటువంటి వ్యక్తి. ఆయన పాదయాత్ర చేస్తే జనం లేక సినిమా యాక్టర్ను తెచ్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కల్పించిందనే విషయం నేనేం చెప్పాల్సిన అవసరం లే. ఒకసారి చరిత్ర వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ఎంత దుర్మార్గమని నాకు అర్థం కానీ. అది సరే, జనం లేరు, మరి రెండు అలుశుభం. మరి నేను చాలా సీనియర్ని, భారత రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి వ్యక్తిని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పబడుతున్నటువంటి నారా లోకేష్ గారి నాన్నగారు సాక్ష్యాధారాలతో దొరికిపోయి పాదయాత్ర మధ్యలోనే, యువగళం మధ్యలోనే నంద్యాలలో అరెస్ట్ అయ్యి కాముగా వెళ్ళి జైలుకి వెళ్ళి 53 రోజులు రిమాండ్లో ఉన్నటువంటి సందర్భం. 53 రోజులు యువగళం మోగల, యువగళం మోగబోయింది. అసలు యువగళం పెట్టిన ఆయన లొకేషన్ లేకుండా పోయాడు, ఎక్కడికి పోయాడో తెలియదు. యువగళం ఆగిపోయింది, పాదయాత్ర ఆగిపోయింది, ఢిల్లీ వెళ్ళాడు, ఢిల్లీలో కనపడకుండా తిరుగుతున్నాడు. అంత హాస్యాన్ని పండించినటువంటి వ్యక్తిని నేను ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో చూడలేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. పోనీ ఆయన తిరిగితే చెప్పులు అరిగినాయి కానీ నాలిక మాత్రం పలచబడలా. నేను ఎక్కడ చూశానండి, బీసీఎస్సీ సోదరులు అనాలి, బీసీఎస్సీ చౌదరులారా అన్నాడు ఆ పెద్ద మనిషి. ఇంత నడిచినా కూడా నాలిక మందం దక్క పోలేదు, ఆ భాష యొక్క తత్వం అట్టా వచ్చింది. అంతేకాదు ఇంకో పెద్ద చిత్రం అండి, మీరు చూశారో లేదో, ఎందుకు దీన్ని హాస్య నవరస హాస్య కళా చిత్రం అని అంటున్నానంటే, ఎంత హాస్యాన్ని పండించాడంటే, అదేంటి, మేము అధికారంలోకి వస్తే, వచ్చేది లేదు చచ్చేది లేదు అది వేరే విషయం, మేము అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పనిస్తాం అన్నాడు. అన్నాడు ఆగొచ్చుగా, జనాన్ని అంటున్నాడు. ఒక పిల్లవాడుంటే ఎంత అన్నాడు, 15,000 అన్నారు కింద. ఇద్దరుంటే ఎంత అన్నాడు, ఈయన 30,000 అన్నాడు. ముగ్గురుంటే ఎంత అన్నాడు కింద, వాళ్ళు 45,000 అంటుంటే ఈయన, ముగ్గురుంటే 90,000 అన్నాడు. 3 15,000 90,000 తెలిసినటువంటి ప్రబుద్ధుడు లోకేష్ గారు. ఆయన లోకేష్ గారు అంటే నిన్న విశాఖలో తన యాత్ర ముగించాడట, దానికి అద్భుతమైనటువంటి ఒక సభ జరపాలంట, అది పోలేపల్లి అనే గ్రామంలో జరిపి అద్భుతంగా జరిగింది మన లోకేష్ పాదయాత్ర, యువగళం అద్భుతంగా జరిగింది, తెలుగుదేశం బతికే ఉంది అని చూపించాలని తాపత్రయపడుతున్నారు.